Música డాక్టర్ నైని కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ అదేంటంటే చాలా కామన్గా మనం చూస్తున్నాం చూస్తుంటాం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే ము గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఇది మనకి ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో వచ్చే క్యాన్సర్స్లో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇండియాలో ప్రతి సంవత్సరము ఒక లక్షకు పైగా మహిళల్లో ఈ క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం కొత్తగా డయాగ్నోస్ అవుతుంది అండ్ దాదాపు ప్రతి సంవత్సరం డెబ్భై వేలకు పైగా మంది ఈ క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు అనమాట సో మనకి ఇప్పుడు ఈ క్యాన్సర్ సర్వీక్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనకు తెలుసు అదేంటంటే ఏంటంటే హెచ్పివీ అనే ఒక వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది సో మనకి కారణం ఏంటో తెలియడం వల్ల దీన్ని ప్రివెంట్ చేయడం కూడా ఈజీ అనమాట సో ఇప్పుడు మనకి అందుబాటులో హెచ్పివీ వ్యాన్ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది సో దీని గురించి అందరూ తెలుసుకోవాలన్నమాట సో మనకి క్యాన్సర్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి మహిళ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే గర్భాశయ ముఖ ద్వారా నుండి సెల్స్ తీసి టెస్ట్ చేయడం అనమాట ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి దీంట్లో మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముందుగానే తెలుస్తుంది సో మనకి ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట సో ఈ వ్యాక్సిన్ ఈ హెచ్పివి అంటే ఈ హ్యూమన్ ప్యాప్లమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా వచ్చే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట సో ఈ హెచ్పివీ వైరస్ అనేది చాలా రకాల రెండు వందలు పైగా రకాలు ఉంటాయి దాంట్లో స్ట్రెయిన్స్ సో వాటిని నంబరింగ్ ద్వారా మెన్షన్ చేస్తారనమాట సో అన్ని రకాల హెచ్పివీ అనేది మనకి డేంజరస్ కాదు కొన్ని రకాల వైరస్ టైప్స్ అంటే హెచ్పివీ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఇట్లా కొన్ని రకాల టైప్స్ రిస్క్ హెచ్పివీ అంటారు సో వీటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనకి ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఎక్కడ అందుబాటులో ఉంటుంది అనేది చూస్తే అన్ని రకాల ప్రైవేట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లోను గైనకలాజికల్ క్లినిక్స్లోను తర్వాత పీడియాట్రిక్ క్లినిక్స్లోను కూడా అందుబాటులో ఉంది సో మన గవర్నమెంట్ అంటే సీడిసి గైడ్లైన్స్ ప్రకారం ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్లైన్స్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి గర్ల్స్ అండ్ బాయ్స్ నైన్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలన్నమాట ఈ వ్యాక్సిన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అని చూస్తే ఇది మూడు రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫస్ట్ది సర్వారిక్స్ అంటే ఇది బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే రెండు రకాల స్ట్రెయిన్స్కి మాత్రం ఇది పనిచేస్తుంది సో నెక్స్ట్ గార్డాసిల్ అనే వ్యాక్సిన్ అనమాట ఇది ఫోర్ టైప్స్ ఆఫ్ హెచ్పివీ వైరస్ నుంచి మనల్ని కాపాడుతుందనమాట నెక్స్ట్ గార్డాసిల్ నైన్ అనేది ఉంటుంది అదేంటంటే నైన్ వెరైటీస్ ఆఫ్ స్ట్రెయిన్స్ హెచ్పివీ స్ట్రెయిన్స్ నుంచి మనల్ని కాపాడుతుందనమాట సో మరి ఏ రకమైన వ్యాక్సిన్ అనేది బెస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు వాళ్ళు మీ హిస్టరీ ప్రకారం మీకు అక్కడ అందుబాటులో మీ ఏరియాలో అవైలబిలిటీ ప్రకారం మీకు ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది సజెస్ట్ చేస్తారు సో ఈ వ్యాక్సిన్ ఏ ఏజ్ వాళ్ళలో తీసుకోవాలి ఎవరు తీసుకుంటే బెటర్ అంటే బెస్ట్ ఏంటంటే మనకి సెక్షువల్ ఎక్స్పోజర్ అనేది రాకముందే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం బెటర్ అందుకని నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఈ వ్యాక్సినేషన్ అనేది సజెస్ట్ చేశారు సో బెస్ట్ టైం ఏంటంటే నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల బెస్ట్ టైం అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ వాళ్ళు కూడా మరి ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే ఇది మనకి క్యాచ్అప్ వ్యాక్సిన్ అని అంటారు అంటే ఆల్రెడీ వీళ్ళలో హెచ్పివీ వైరస్ ఎక్స్పోజర్ అనేది ఉన్నా కానీ మనం ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల కూడా కొంతవరకు వాళ్ళని క్యాన్సర్ బౌరీ నుంచి కాపాడే అవకాశం ఉంటుంది అని చెప్పి అనమాట కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న పెద్ద ఏం యూజ్ ఉండదు అనమాట ఎందుకంటే ఆ ఏజ్ వరకే ఆల్మోస్ట్ మనకి ఈ వైరస్ ఎక్స్పోజర్ అనేది పూర్తిగా జరిగిపోయి సో అప్పుడు మనం ఈ వ్యాక్సినేషన్ ఇచ్చినా కానీ పెద్దగా ఫలితం ఉండదు సో నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైం అన్నట్టు సో ఈ వ్యాక్సిన్ అనేది ఎన్ని డోసెస్ ఉంటుంది అంటే ఇప్పుడు నైన్ టు ట్వెన్ సిక్స్టీన్ ఇయర్స్ లోపల ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఈ వ్యాక్సినేషన్ అనేది టూ డోసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ డోస్ జీరో అండ్ సిక్స్ అంటారు అంటే ఫస్ట్ డోస్ తీసుకున్న సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ డోస్ అనేది ఇస్తారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే జీరో టూ సిక్స్ అంటే ఫస్ట్ డోస్ తీసుకున్న టూ మంత్స్ తర్వాత సెకండ్ డోసు సెకండ్ డోస్ తీసుకున్న ఫోర్ మంత్స్ తర్వాత థర్డ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళలో కూడా త్రీ డోసెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఈ ఈ ఇంజెక్షన్ అనేది ఎక్కడ ఇస్తారు అంటే యూజువల్గా ఇది ఇంట్రామెస్కులర్ ఇంజెక్షన్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ఆమ్ కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థై కానీ తీసుకోవాలి ఒక్కొక్కసారి మరి ఈ డోస్ అనేది మనం మిస్ అయ్యామో అనుకోండి మరి ఎలాగా అది అని అంటే యూజువల్గా మనం అది షెడ్యూల్డ్ డోస్లో తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఎప్పుడైతే డోస్ మిస్ అవుతాము మనకి ఎప్పుడైతే అది మిస్ అయ్యా మనకి గుర్తొస్తుందో వెంటనే సెకండ్ డోస్ అనేది ఇమిడియట్గా తీసుకోవాల్సి అనమాట సో మరి ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ అనేది మనకి సెక్షువల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఈ వ్యాక్సిన్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్తో పాటు వెజైనల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ పెనైల్ క్యాన్సర్ త్రోట్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్నిటిలో కూడా ఈ హెచ్పివీ వైరస్ అనేది కారణం ఉంటుంది సో వీటన్నిటి బారి నుంచి కూడా ఇది అనమాట అంటే అందుకని మగవారిలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది మగవారి నుంచి ఆడవారికి ఈ వైరస్ అనేది ట్రాన్స్మిషన్ కాకుండా ప్రివెంట్ చేస్తామన్నమాట సో ఈవెన్ మగవారిలో కూడా అంటే నైన్ ఇయర్స్ దాటిన గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది అడ్వైజ్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనము వ్యాక్సినేషన్ తీసుకునే ఏజ్ లేలో లేము మనం ఆ రికమెండేషన్ ఏజ్లో లేము మరి ఎలాగ మనం ప్రివెంట్ చేసుకోవడము అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటి అంటే సేఫ్ సెక్సువల్ ప్రాక్టీసెస్ అంటే బ్యారియర్ కాంట్రాసెప్షన్ యూస్ చేయడము తర్వాత స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి మల్టిపుల్ సెక్సువల్ ప్రా పార్ట్నర్స్ లేకుండా చూసుకోవాలి సో ఇవన్నీ అవాయిడ్ చేసి రెగ్యులర్గా ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఇప్పుడు హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇప్పుడు ప్యాప్స్మేర్ టెస్ట్ హెచ్పివి టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలంటే అవసరం లేదండి డైరెక్ట్గా మీరు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తీసుకున్నాక ఇంకా మాకు ఏ స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేదు అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ కూడా మస్ట్ ఇవి రెండు అంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అన్నట్టు దేనికి దానికి సపరేట్గా కాదు సో మీరు హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ ఎవ్రీ త్రీ ఇయర్స్కి మీ ప్యాప్స్మేర్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలన్నమాట ఇప్పుడు క్యాన్సర్ అనేది మనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వదు సో మనం ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ సో ఖచ్చితంగా మీరు ఇంతవరకు ప్యాప్స్ మీర్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ హెచ్పివీ టెస్టింగ్ కానీ చేయించుకోకపోయినా హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోకపోయినా వెంటనే మీ నియరెస్ట్ గైనకాలజిస్ట్ని సంప్రదించి దీని గురించి తెలుసుకొని ఈ పరీక్షలు చేయించుకొని వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ